డయాబెటిక్ తో బాధపడుతున్నారా బి బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా రావణాసురుడిని ఆదర్శంగా తీసుకోవచ్చా ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న పిల్లలకి రావణాసురుడు పేర్లు పెట్టడం అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నడిచే వాళ్ళు కూడా అనుసరించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మనం ఎంతవరకు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు అంటారమ్మా అమ్మా మన దేశంలో సనాతన ధర్మంలో నాయకుడికి ప్రతి నాయకుడికి తేడా ఉంది అంటే హీరోకి విలన్కి పాశ్చాత్య దేశాల వాళ్ళ ప్రమాణాలను అనుసరించి వాళ్ళకి అన్ని మంచి గుణాలు ఉండి ఒక లోటు గనకు ఉన్నట్టయితే ఒక లోపం ఉన్నట్టయితే వాళ్ళకి ట్రాజిడీ హీరో అంటారు ఇప్పుడు షేక్స్పియర్ నాటకాల్లో హ్యామ్లెట్ కానీ ఒథెల్లో కానీ వీళ్ళంతా గొప్పవాళ్ళు కానీ ఒక్కొక్క బలహీనత ఉంది అందువల్ల వాళ్ళు ట్రాజిడీ హీరోస్ అయ్యారు మన దేశ ప్రమాణాలను అనుసరించి ఒక్క లోపం ఉన్న ప్రతి నాయకుడు అవుతాడు తప్ప అంటే విలన్ అవుతాడు తప్ప నాయకుడు అవడు విలన్ అవ్వడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి ప్రతి చాతకాన్ని అసమర్థ దద్దమ్మ విలన్గా పనికిరాడు కి కూడా మంచి లక్షణాలు ఉండాలి ఉండాలి లోటు ఉండాలి అట్లా రావణాసురుడి విషయానికి వచ్చినట్టయితే అతడిలో కొన్ని మంచి గుణాలు లేవు అనడానికి వీల్లేదు కానీ ఒకటి రెండు మంచి గుణాలు ఉన్నంత మాత్రాన ఆదర్శంగా అమ్మా చాలా అందంగా కనపడుతుందని అని పావును తెచ్చి పక్కలో పడుకోబెట్టుకోలేం కదా కొన్ని పావులు ఎంత అందంగా ఉంటాయో వాటిని తెచ్చి చాలా బాగుంది కదా అని పెట్టుకోలేం కదా విషం తీయగా ఉంటుందట తీయగా ఉంది కదా అని విషం తాగలేం కదా అట్లాగే ఒక మంచి గుణం ఉంది కదా అని చెప్పి ఎన్నో దుర్గుణాలు ఉన్నటువంటి వాళ్ళని అసలు వ్యక్తిత్వంలోనే లోటు ఉన్నటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం అన్నది సమాజాన్ని పాడు చేయడమే అవుతుంది రావణుడు గురించి చెప్పాలి అంటే నల్లగా ఉంటాడు నలుపు ఏమి పనికిరాని లక్షణం ఏం కాదు రాముడు నల్లగానే ఉన్నాడు హనుమ రావణుణ్ణి చూసి అనుకుంటాడు అలా పడుకునుంటే ఈ ఎంత చక్కగా ఉన్నాడు నల్లగా మినుగుల రాసిపోసినట్టుగా మెరిసిపోతున్నాడు ఏమిటి ఆ చేతులు ఏమిటి ఆ కండలేమిటి ఆ బలం ఏమిటి ఆ చేతుల మీద నుదుటి మీద దిగ్గజాలతో యుద్ధం చేసినందువల్ల గాయాలయ్యి గాయాల మచ్చలున్నాయి గాయాల మచ్చలు ఉండడం అనేది వీరుడికి చాలా అలంకారం అందువల్ల చాలా అలంకారంగా ఉన్నాడు అసలు ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి వీడికి ఆ ఒక్క గుణం లేకపోతే ఇంద్ర పదవి కరుహుడయ్యేవాడు కదా అని హనుమంతుడే మెచ్చుకున్నాడు ఆ ఒక్క గుణం లేకపోతే అన్నది అది చాలు కుండెడు ఉన్నాయి కుండెడు పాలల్లో బాగుంది కుండ బాగుంది దాని మీద డిజైన్ బాగుంది పాలు బాగున్నాయి అందులో వేసిన పంచదార బాగుంది యాలకుల పొడి అన్నీ బాగున్నాయి చొక్క విషం బొట్టు కూడా ఉంది పాలు తాగుతామా తాగు అట్లా ఉంది రావణుడి యొక్క వ్యక్తిత్వం ఏమి అంటే చదువుకున్నాడు అందులో అనుమానం ఏం లేదు మంచి సంగీతం పాడగలడు అందులోనూ అనుమానం లేదు భక్తి కూడా ఉందంటారు తపస్సు కూడా చేశాడు తపస్సు కూడా ఎంత తీవ్రంగా చేశాడంటే శరీరం మీద ఉన్నటువంటి కండలన్నీ కరిగిపోయేదాకా చేశాడు అంత తీవ్రంగా చెయ్యమని మనకు తపస్సు ఎక్కడా చెప్పాల దాన్ని తామసికమైన తపస్సు అంటారు తపస్సు కూడా తామసికంగా చేయకూడదు చేశాడు ఇక తప్పనిసరి వీడింకా చచ్చిపోతే నాకు చెడ్డ పేరు వస్తేనే భగవంతుడు కనిపించి వాడికి వరాలు అడిగితే కోడని వరం అడిగారు ఏమిటి కూడని వరం నాకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు మరణం లేకుండా వరం ఇవ్వడం అనేది ప్రకృతికి విరుద్ధం కదా విరుద్ధమే బతికున్న ఒక మనిషి పుట్టాక చచ్చిపోకపోతే తర్వాత పుట్టబోయే జనరేషన్స్ ఎక్కడుంటాయి ముందు వాళ్ళు వెళ్ళిపోతే కదా తర్వాత ఉండడానికి అవకాశం అవును మరి నేను ఉంటాను అంటే తర్వాత జనరేషన్స్ ఎవరు ఉండక్కర్లేదా నేనే శాశ్వతంగా ఉంటాను కొత్త వాళ్ళు అక్కర్లా చాలా తప్పు కదా ప్రకృతికి విరుద్ధం అలా ప్రకృతికి విరుద్ధంగా ఏం చేశాడు ఈ చూస్తే సముద్రం అలలు లేకుండా ఉండేదిట అలా ప్రకృతిని భయపెడతారా ఎప్పుడు చంద్రుడు పదహారు కళలతోనూ అక్కడ లంకలో అమావాస్య ఉండదుట ఆరు ఋతువుల పువ్వులు ఎప్పుడు ఉండాలిట సూర్యుడు ఎక్కువ వేడు ఉండకూడదుట ఎక్కువ చలిగా ఉండకూడదుట సమానంగా కలువ పూలు విచ్చుకు తామర పూలు విచ్చుకునేటంతే కాయాలిట ఎండ అంతకన్నా ఎక్కువ ఎండ కాయకూడదుట మరి అంతకన్నా ఎక్కువ ఎండ లేకపోతే భూమి మీద ఉన్న నీరు ఎప్పుడు ఆవిరవుతుంది ఎప్పుడు ఆవిరై మేఘాలు అవుతాయి మేఘాలు ఎప్పుడు వర్షిస్తాయి వర్షం లేకపోతే ఇక్కడున్న నీళ్లు మురికి నీళ్లు మురికిలానే ఉంటాయి నీళ్లను శుభ్రం చేయడం కదా సూర్యుడు చేసే పని చాలా తప్పు కదా ప్రకృతికి విరుద్ధం ప్రకృతికి విరుద్ధంగా మనం చేసిన పనులకి రెండేళ్ల క్రితం మనం అనుభవించం దాని ఫలితాలు ఇప్పటిదాకా ఉంటున్నాం అవునా కదా ఇంత ప్రకృతిని అనుకూలంగా మనకి వినియోగించుకోవాలి కానీ ప్రకృతిని అదుపులో పెట్టుకోవాలని చూస్తే అది ఊరుకోదు అందుకే దిక్పాలకులందరూ రావణుడు ఎప్పుడు పోతాడా అని చూసారు వాళ్ళ పనులను వాళ్ళని చేయనీయాలి కదా ఎవరి డ్యూటీ వాళ్ళని చేయనీయాలి కదా సూర్యుడి డ్యూటీ సూర్యుడిని చేయనీయకుండా సముద్రుడి విధిని సముద్రుడిని నిర్వర్తించకుండా గాలి ఎంత వీచాలో కూడా ఈయనే చెప్తాడు లెక్క ఇలాంటివన్నీ చేయడం సరైన పద్ధత సారీ ఇదంతా కూడా పక్కన పెడదాం అందువల్ల లంక బానే ఉంటుంది కానీ లంకలో అక్కడ చేసిన వీళ్ళ వీళ్ళు ఎంత ప్రెషర్ అనుభవించి ఉంటారు ఈ దిక్పాలకులు పంచభూతాలు ఇవన్నీ ఇలా ఉన్నాయి తపస్సు చేశాడు అమ్మో చాలా భక్తుడని ఆయన గురించి మెచ్చుకుంటాం ఎంత భక్తుడండి దేవుడు తన అడగంగానే జరగ ప పలకలేదని ఆయన తన కార్యక్రమం మానుకు నేనికి దర్శనం ఇవ్వలేదని కైలాసాన్ని ఎత్తుకొస్తానంటాడా అది భక్త రుబాబ్ అంటాం ఇక్కడ భాషలో చెప్పాలంటే రుబాబ్ అంచేతవా ఆహా నీ పని ఇలా ఉందా అని బొటన్ వేలుతో ఇలా అన్నాడు ఆయన శివుడు అంటే గట్టిగా అరిచాడు ఆ అరుపు ఎంత గట్టిగా అరిచాడంటే ఆ రావానికి రావణ అని పేరు వచ్చింది అతనికి అప్పటిదాకా తల్లిదండ్రులు పెట్టింది దశకంఠుడు అంత గట్టిగా అరిచాడంటే ప్రపంచం అంతా తల్ల కిందులు అయ్యేటంత గట్టిగా అరిచాడు అంటే వాడి శక్తి అంతటా అంత అట్లాంటి వాడు మనకు ఆదర్శమా దేవుణ్ణి బతిమాలుకోవాలి కానీ అలా దేవుడి మీద పెత్తనం చేస్తావా భక్తి అని అది భక్తి అంటారా అంటే తల్లిదండ్రుల్ని ఏటీఎంలా వాడుకునేటటువంటి పిల్లలు లాంటి వాడు అంతే అంతకన్నా దేవుడి మీద భక్తి కాదది ఆస్తుల కోసం చేస్తారు అదేంటున్నా ఏ చిన్నతనంలో ఏటీఎంలా వాడతారు తర్వాత ఆస్తులు ఇస్తావా లేదా అంటారు వాళ్ళు నిజంగా తల్లిదండ్రుల మీద భక్తి ఉందా శివుడి మీద భక్తు ఉన్నవాడైతే ఆ పని చేసేవాడు కాదు అయ్యింది కనపడిన ఆడదాన్నల్లా తెచ్చుకున్నాడు అది న్యాయమా దుర్మార్గమైన పని కాదా మరి రావణుడు ఆదర్శం అంటే మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళని మీ వాళ్ళని మీ తల్లిని కూడా పెళ్ళైన వాళ్ళని కూడా తీసుకొచ్చాడు మీ తల్లిని మీ అందరినీ కూడా తీసుకెళ్లేటటువంటి వాడికి దండం పెట్టదలుచుకున్న వాళ్ళు రావణుడిని ఆదర్శంగా తీసుకోవచ్చు తప్పేం లేదు ఎలా పైగా వాడు తన చెల్లెలకి ఒక రూలు భార్యకు ఒక రూలు భార్యల్ని మేలిముసుగు లేకుండా ఇంతమందిని తీసుకొచ్చి వీళ్ళందరిని అదుపులో పెట్టి మేలిముసుగు లేకుండా బయటికి రానిచ్చేవాడు కాదు అంటే సద్దాపులో బుర్ఖ చెల్లెల్ని నీ ఇష్టం వచ్చినట్టు ఉండమని పంపించాడు విత్సలవిడిగా ఉంది కనపడిన మగవాణ్ణల్లా తనకి భర్తగా ఉండమని అడిగేటటువంటి స్వేచ్ఛ చెల్లెలకి ఇచ్చాడు అంతఃపురంలోంచి బయటకు వస్తే మేలిముసుగు లేకుండా రావడానికి వీల్లేదు అని చెప్పి కట్టడి భార్యలు భార్యలు అండర్లైన్ చేసుకోండి భార్యలని చేశాడు అట్లాంటి వాడు ఆదర్శ అవుతాడా భార్యలందరినీ కూడా విచ్చలవిడిగా వదిలేస్తే పోనీ కనీసం మనం స్త్రీల పట్ల చాలా సు సుహృద్భావం కలిగిన వాడు ఎట్లా పది మంది భార్యల్ని తెచ్చుకున్నానో నా భార్యలు కూడా పది మంది భర్తలతో వెళ్ళొచ్చు అని ఎలా చేశాడన్న సమానత్వం గురించి మనం ఆలోచించేవాళ్ళం మరి వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికి ఆ నియమం వేరు వీళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ నియమం వేరు ఇలా చెప్పుకుంటూ ఉంటే యుద్ధానికి ఎవరిని పంపించాడండి ముందు దుర్మార్గుడు కాదు కొడుకుల్ని పంపిస్తాడు ఆ చావమని తను బాగుంటాడు మన మామూలుగా మనుషుల గురించి ఆలోచిస్తే కష్టం వస్తే మనం బిడ్డల్ని వెనకాల కాపాడుకుని పెద్దవాణ్ణి ముసలివాణ్ణి నేను పోతే పోయాను మీరు బాగుండండి అని ముందుకెడతాడు ఒక మనిషి అయితే వాడేం చేశాడు అందరు కొడుకుల్ని పంపించాడు అందరు తమ్ముళ్ళని పంపించాడు అందరూ చచ్చాక అప్పుడు కూడా వాడు బయలు తన యుద్ధానికి బయలుదేరాడు ఆఖరికి తిండి తిని పడుకోవడం తప్ప మరొక వ్యాపకం లేని కుంభకర్ణుడు కూడా ఒక మాట అడిగాడు నీ సొంత సుఖం కోసం సీతను తెచ్చుకుని దానికోసం మొత్తం రాక్షస జాతినంతా పణం పెడుతున్నావు మమ్మల్ని అడిగి తీసుకొచ్చావా సీతని సీతని ఇచ్చాయి యుద్ధం ఉండదు అందరం బతుకుతామన్నాడు విన్నాడా తన సొంత సుఖం కోసం విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటాం ఈ రోజుల్లో దానికోసం తన రాజ్యాన్ని సంస పిల్లల్ని కుటుంబాన్ని బంధువులని ఆఖరికి తన జాతి జాతిని నాశనం చేసినటువంటి వాడు ఆదర్శుడు ఆదర్శప్రాయుడు ఎట్లా అవుతాడమ్మా మిడిమిడి జ్ఞానంతో ఎవడో ఏదో బాహ్య ప్రేరణలు అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి భావాల యొక్క ప్రేరణతో అవాకులు చవాకులు రాస్తే వాటిని చిత్రీకరిస్తే వాటి ప్రభావానికి లోనైనటువంటి యువతరం ఇటువంటి భావాలతో ఉంది అంతేగాని రావణ్ క్యారెక్టర్ తెలుసా ఇది రావణుడిది ఇది తెలిసిన తర్వాత రావణుడు ఆదర్శంగా మనం ఎలా తీసుకోగలుగుతాం ఈ మధ్య సమస్య లేదా వాట్సాప్లో ఒక చక్కర్లు కొట్టిందమ్మా ఒక తల్లి అడుగుతుంది కూతుర్ని నీకు ఎట్లాంటి బ్రదర్ కావాలి అని ఆ పిల్ల నాకు రావణుడు లాంటి బ్రదర్ కావాలి ఎందుకంటే తన సిస్టర్ని అవమానం చేసినటువంటి వాడిని వాడి భార్యను తీసుకొచ్చి కక్ష తీర్చుకున్నాడు అంత మంచి బ్రదర్ కావాలి అని అడిగింది అని చెప్పి వస్తే నే దానికి సమాధానం చెప్పా కూతురు ఆ సమాధానం చెప్పగలిగేట వయస్సులో ఈ తల్లి మళ్ళీ గర్భవతి అయింది అంటే కనీసం పదేళ్ళు ఉండాలి ఆ పిల్లకి ఈ పదేళ్ల పిల్లకి ఈ ఆలోచనలన్నీ వచ్చాయి అంటే తనంతటా తను ఆలోచించుకోలేదు కదా అంటే తల్లి రామాయణం చెప్పలేదు బుర్ర ఖాళీగా ఉంది కనుక ఎవరో ఆ భావాలు ఆ బుర్ర ఆ పిల్ల బుర్రలోకి ఎక్కించారు కనుక ఇది తల్లులందరికీ తండ్రులందరికీ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ ఒక పాఠం పిల్లలకి మనం కొన్ని విషయాలు చెప్పాలి చెప్పకపోతే ఎవరో వెస్టైడ్ ఇంట్రెస్ట్తో వాళ్ళ బుర్రలు చెడగొడతారు ఆ పాపం మనదవుతుంది అని పెట్టి ఈ సమాధానం నేను చెప్తున్నాను ఎవరు దీన్ని పెట్టారో మీకు సమాధానం నేను చెప్తున్నా మీకు ఈ మెసేజ్ పంపిన వాళ్ళకి మీరు మళ్ళీ దీన్ని పంపి నాకు స్క్రీన్షాట్ పంపించండి అని చెప్పారు సూపర్ అమ్మా నోటికొచ్చినట్టు మాట్లాడదామా హాఫ్ బిట్స్ అంటారు వీళ్ళని అంటే వాళ్ళకి తెలుసు మనని హాఫ్ బిట్స్ చేసి చెప్తున్నారు వాళ్ళు మన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు మనం మనకి జ్ఞానం లేకపోవడం వల్ల మన తెలివి తక్కువతనం వల్ల మన వేలితో మన కన్ను పొడవడానికి సిద్ధంగా ఉన్నారు అంతే తప్ప జాగ్రత్తగా ఆలోచిస్తే రావణుడు సీతని అందుకెత్తుకొచ్చాడా శూర్పణకను అవమానం చేసినందుకు ఎత్తుకొచ్చాడా ఎందుకు ఎత్తుకొచ్చాడు తన కోసం సూర్పణఖని కూడా ముక్కు చెవులు కోసాడే గాని రాముడు చంపలేదే దానికి ఉన్నటువంటి కొన్ని శక్తులు అలా పోగొట్టడం కోసం చేశాడు అంతేగాని చంపలేదు పైగా ఏం చేసింది సూర్పణక నీ భార్య ఉండడం వల్ల నన్ను అంగీకరించట్లేదు కనుక నీ భార్య తినేస్తానని వెళ్ళింది భార్య మీద ప్రేమ ఉన్నటువంటి మగవాడు తన భార్యను ఎవరన్నా తినేస్తాను చంపేస్తాను అంటే ఊరుకుంటాడు ఊరుకుంటే వాడు మగవాడు ఎందుకు అవుతాడమ్మా పేడి అవుతాడు వండర్ఫుల్ అమ్మా చాలా చాలా తెలియని విషయాలు తెలియజేశారు అమ్మ ఇవన్నీ రామాయణంలో ఉన్నామమ్మ కొత్తగా చెప్పింది ఏం లేదు మనకు ఉన్నదంతా రామాయణం చదువుకోక ఇతరులు చెప్పింది ఎవరో వాళ్ళ దృష్టితో చెప్పింది వింటున్నాం గనక మనం ఇట్లా ఉన్నాం కానీ రామాయణం చదువుకుంటే కదా తెలిసేది ఈ తప్పు మీది కాదు మీకు దీన్ని చెప్పని మా తరం వాళ్ళది మా తరం అంతా దోషుదం మేము తర్వాత తరాల వాళ్ళకి ఇవి చెప్పాల్సిన విషయాలు చెప్పాలా అట్లీస్ట్ ఈ రూపంలోనైనా మాకు తెలియజేశారమ్మా థ్యాంక్ యూ